నేను ప్రధానంగా ఏమనుకోండి, వేతనాలకు సంబంధించి జీవో నంబర్ 60 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో అన్ని చోట్ల అది అమలవుతా ఉంది. గురుకులలో అమలవుతుంది, మున్సిపాలిటీలో అమలవుతుంది, మిగతా చాలా చోట్ల అమలవుతుంది, కానీ మన దగ్గర అమలు కాదు. ఇది అమలు చేయాలండి వేతనాలకు సంబంధించి. ఒకటి పెండింగ్ వేతనాలు 4 నెలలు రెగ్యులర్గా ఇది ఉంటున్నాయి, 3-4 నెలలు వేతనాలు రావాలి చేయాలి. ఓకే, 2021లో 2 నెలల వేతనాలు రాలేదు. దీన్ని ఇస్తాం 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 అని 2 సంవత్సరాలుగా కాలయాపనం చేస్తున్నాం మనం. 2021 రాష్ట్రం సార్, కాంక్రీట్ రాష్ట్రం దీంట్లో 2021లో 2 నెలల వేతనం ఇస్తామంటున్నాం కానీ ఇవ్వట్లేదు సార్. ఈ 4 మంత్స్ సాలరీస్ రావట్లేదు. ఇంకోటి ఏంటి సార్, కాంక్రీట్గా 3 జీవులు ఉన్నాయి సార్. మీకు జీవులకు సంబంధించిన కార్డు కూడా ఇస్తాను, అథెంటిక్ మన గవర్నమెంట్ నుంచి ఉందని చెప్పి నేను అది మిస్ అయింది, మర్చిపోయింది. అవి ఎందుకు అమలు కావట్లేదు? మీతో అమలు అవుతుంది, ఇక్కడ అమలు కావట్లేదు, రంగారెడ్డి అమలు అవుతుంది, నిజామాబాద్ అమలు కావట్లేదు. ఇంకోటి ఎవరైతే కొంచెం ఈ వేతనాలు పెంచాలని, సెలవు కావాలని, పర్మిషన్ కావాలని, ఏ కాస్త డెమోక్రటిక్ ఏవైతే కోరికలు ఉంటారో కనీసం అవి మాట్లాడినా కానీ వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని వెళ్ళిపోయేదాకా ఇబ్బందులు చేయడం ఉంటే ముందు మీ సంగతి చూస్తాం అనే టైప్గా మీకు మేము గతంలో 3 నెలలు వచ్చినట్టు ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చి ఇంటికి వెళ్ళే లోపే ఎవరెవరు ఉన్నారో నువ్వు ఎట్లెళ్తావు అని చెప్పేసి వాళ్ళు వేధించిన పరిస్థితి ఉన్నది. అంటే ఈ ఫోటోలలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఫోన్ చేసుకుంటూ వ్యాప్తంగా మిషన్ భగీరథలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల జేఏసీ, ఐఎఫ్టియు, ఏఐటియుసి సంఘాల పిలుపు మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లా మిషన్ భగీరథ సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం ముందు ఏఐటియుసి, ఐఎఫ్టియు సంఘాలుగా ధర్నా నిర్వహించాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మిషన్ భగీరథ అనేది ఈ రాష్ట్ర ప్రజలకు పెద్ద గొప్ప వరంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తున్నామని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ పథకం అమల్లో అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తున్నది క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రమే. కానీ వాళ్ళకు అడుగడుగున కష్టాలు, వాళ్ళు కనీసం మిషన్ భగీరథలో ఉద్యోగులుగా, కార్మికులుగా ఎలాంటి గుర్తింపు లేని దుర్భర పరిస్థితుల్లో అతి తక్కువ వేతనాలకు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఈరోజు దారుణ పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఇంటి అద్దెలు, అదేవిధంగా పిల్లల చదువులు, వైద్యం కూడా చూయించుకోలేని నిర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళ బతుకులు ఈడుస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం వీళ్ళ పట్ల తీవ్రమైన వివక్షను ప్రదర్శిస్తూ ఉన్నది. ముఖ్యంగా కార్మికులకు అమలు చేయాల్సినటువంటి జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం వాళ్ళకు జీవో నంబర్ 60ని ఇప్పటికీ కూడా అమలు చేయట్లేదు. పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ఇవ్వట్లేదు. అదేవిధంగా లైన్మెన్లుగా గ్రామాల్లో తిరుగుతున్న వాళ్ళకి అలవెన్సులు లేవు. ఇవన్నీ ప్రశ్నిస్తున్న వాళ్ళపైన, అదేవిధంగా వాళ్ళ బాధలు చెప్తే అధికారులు, ఇంజనీర్లు తీవ్రంగా వాళ్ళ మీద ఇబ్బందులు పెడతా ఉన్నారు, వేధింపులు చేస్తూ ఉన్నారు, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి మొత్తం ఈ విషయాలన్నింటినీ కూడా సమగ్రంగా ఆలోచించాలని, వెంటనే క్షేత్రస్థాయిలో మిషన్ భగీరథ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా జీవో నంబర్ 60ని అమలు చేయాలని, అదేవిధంగా అన్ని రకాల జాతీయ సెలవులు, పండుగ సెలవులు, వారాంతపు సెలవుల్ని అమలు చేయాలని చెప్పేసి, 8 గంటలకు మించకుండా ఉండాలని చెప్పేసి, ప్రతి నెల మొదటి 5వ తేదీ లోపలనే వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో 4 నెలలుగా వేతనాలు ఇవ్వట్లేదు నిజామాబాద్ జిల్లాలో. ఇది తీవ్రమైన అన్యాయం. ఇప్పటికీ అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వాళ్ళకి నెల నెల ఇట్లా వేతనాలు ఇవ్వకపోతే వాళ్ళు మరింత ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే వేతన బకాయిలను ఇవ్వాలని చెప్పేసి 2021వ సంవత్సరంలో 2 నెలల వేతనాలను ఈరోజు అధికారుల దగ్గరే పెట్టుకున్నారు. రేపు మాపు అంటూ కాలయాపన చేస్తూ ఉన్నారు. ఆ 2 నెలల జీతం కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిషన్ భగీరథ కార్మికుల సమస్యల్ని ఈ 10 రోజుల్లో పరిష్కారం చేయకపోతే రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ చలో అసెంబ్లీకి పిలుపునిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.